సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాగఠబంధన్ బీటలు వారాయి. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఎస్పీ బీఎస్పీల మధ్య మళ్లీ శత్రుత్వం మొదలైంది. ఎన్నికల్లో ఓటమికి కారణం మీరంటే మీరేనంటూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు ఇరు పార్టీల అధ్యక్షులు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలొచ్చే ప్రభుత్వం కూడా కొలువుదీరింది. మోదీ మంత్రివర్గం కూడా డ్యూటీలో చేరిపోయింది. ఇక యూపీలో కలిసి పోటీ చేసిన బీఎస్పీ ఎస్పీలు తమ ఓటమిని అంగీకరించాయి. కానీ ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. అయితే బెహెంజీ మాయావతి ఆ లోటును పూడ్చివేశారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఉన్న కోపాన్నంతా దిగమింగుకున్న మాయావతి ఒక్కసారిగా తన భాగస్వామ్య పక్షం ఎస్పీపై విమర్శలు కురిపించారు. ఎన్నికల్లో యాదవుల ఓట్ల చీలికను ఆపడంలో అఖిలేష్ విఫలమయ్యారని మండిపడ్డారు. దీనిపై కార్యకర్తలకు ఉదాహరణ కూడా చెప్పారు. తన భార్య డింపుల్ యాదవ్ కనౌజ్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని, యాదవుల ఓట్లు చీలకుంటే ఆమె గెలిచేదని గుర్తు చేశారు. सपा प्रमुख श्री अखिलेश यादव व उनकी पत्नी श्रीमती डिंपल यादव भी मुझे पूरे दिल से व पूरे आदर सम्मान से अपना बड़ा व आदर्श मानकर मेरी बहुत इज्जत करते हैं और मैंने भी उनको अपने सभी पुराने गिल्ले सिकुओं को भुलाकर व्यापक देश व जनहित में तथा अपने बड़े होने के नाते भी उसी हिसाब से उनको अपने खुद के परिवार की तरह ही पूरा पूरा आदर सम्मान भी दिया है. యూపీలో బీఎస్పీ ఎస్పీ ఆర్ఎల్డీలతో ఏర్పాటైన మహాగఠబంధన్ వృధాయేనని మాయావతి చెప్పుకొచ్చారు. అభ్యర్థుల మధ్య యాదవుల ఓట్లు బదిలీ కాలేదని, తమ పార్టీ ఓట్లు ఎస్పీకి పడ్డాయని అన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచిందన్న మాయావతి అఖిలేష్ యాదవ్ కుటుంబీకులకు కూడా యాదవుల ఓట్లు పడలేదని ఆరోపించారు. కూటమి లేకున్నా ఎస్పీతో సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. केवल अपने राजनीतिक स्वार्थ के लिए ही नहीं बने हैं, बल्कि ये रिश्ते आगे भी हर सुख दुख की घड़ी में हमेशा ऐसे ही बने रहेंगे. अर्थात हमारे ये रिश्ते अब कभी भी खत्म होने वाले नहीं हैं. ऐसी मेरी तरफ से ये हमेशा पूरी पूरी कोशिश बनी रहेगी. लेकिन वहीं दूसरी तरफ राजनीतिक व्यवस्थाओं को भी पूरी तरह से नज़रअंदाज नहीं किया जा सकता है. ఎమ్మెల్యేలు లోక్సభకు పోటీ చేయడం వల్ల 11 సీట్లు ఖాళీ అయ్యాయి. ఇందులో 9 బీజేపీ, 2 బీఎస్పీ సీట్లున్నాయి. ఈ సీట్లకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారు. అర్థాత్ అందర్ అందర్ నా జానే కిస్ బాత్ కి నారాజ్గీ కే తహత్ భీతర్ ఘాత్ కియా హై ఔర్ సప్పా కి ఖాస్కర్ యాదవ్ బహుల్య సీటో పర్ భీ सपा के मजबूत उम्मीदवारों को भी हरा दिया है. तो ऐसे में अन्य सीटों के साथ साथ खासकर कन्नौज में श्रीमती डिंपल यादव, बदायूं में श्री धर्मेंद्र यादव व फिरोजाबाद में श्री राम गोपाल यादव के बेटे का भी हार जाना तो ऐसा है जो अब हमें बहुत कुछ सोचने पर मजबूर करता है. మొత్తానికి బీజేపీని ఎదిరించడమే లక్ష్యంగా ఏర్పడిన ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ మహాకూటమి లోక్సభ ఫలితాలతో చెల్లా చెదురైంది. యూపీలో ఎస్పీకి బీఎస్పీ సహకరిస్తే కేంద్రంలో ప్రధాని కావడానికి మాయావతికి ఎస్పీ సపోర్ట్ ఇవ్వాలన్నది ఈ కూటమి ఒప్పందం. అయితే బీజేపీ సునామీకి ఈ కూటమి చెల్లా చెదురైంది. లోక్సభ ఎన్నికల్లో మహాగఠబంధన్ చతికిలా పడింది. ఇదిలా ఉంటే రానున్న ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తే తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని అఖిలేష్ యాదవ్ తెలిపారు. चुनाव में है ही नहीं उपचुनाव में तो हम अपनी समाजवादी पार्टी की तैयारी करेंगे. समाजवादी पार्टी भी 11 सीटों पर पार्टी से राय मशवरा कर करके अकेले लड़ेगी. उसका विचार हम लोग कर लेंगे बहुत जल्दी. देखिए अभी कह पाना मुश्किल है. हम अपने लीडर से सभी से राय मशवरा करेंगे, उसके बाद फैसला लेंगे.
और अगर रास्ते अलग अलग हैं तो उसका भी स्वागत और बधाई सब लोगों। యూపీలో ఏదో సరికొత్త రాజకీయ పరిణామం. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉండి ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ మిత్రులైన రెండు ప్రధాన పార్టీలు చెరోదారి పడుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మొత్తానికి ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు. మాయావతి తాజా నిర్ణయంతో ఇక విపక్షాల మహాకూటమికి గండి పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.